नमस्ते अंडी, ना पेर किरण कुमार, नादी मुलकलपल्ली ग्रामम तुर्कपल्ली मंडलम यादाद्री भुवनगिरी जिल्ला अंडी, तेलंगाणा स्टेट। नेनु मा व्यवसाय क्षेत्र में ఒక 13 నుంచి 14 సంవత్సరాల క్రితము రుద్రాక్ష చెట్టు పెట్టడం జరిగిందండి। ఒక మిత్రుడు రుద్రాక్ష చెట్టు ఇవ్వడం జరిగింది। ఆ రుద్రాక్ష చెట్టు పెట్టాము। ఇది 14 సంవత్సరాల చెట్టు అండి। ఇది ఎప్పుడు కూడా పంచముఖి రుద్రాక్ష అనేది ఎక్కువ వస్తుంది। ఒకసారి దీనికి ఏకముఖి రుద్రాక్ష కూడా వచ్చిందండి। మా మిత్రుడు ఒకరు కొద్దిగా ఆధ్యాత్మికంగా ఉంటారు, ఆయన అడిగి తీసుకెళ్ళినాడు అది। మా గురుగారు ప్రతాప్ గారు ఆయన అమ్మవారి ఉపాసన చేస్తుండే, ఆయన ఆధ్యాత్మికంగా చాలా మంచిగా ఉంటుండే। ఆయన బ్యాచిలర్, ఆయన శక్తి కావచ్చు లేకపోతే ఈ ప్లేస్ కున్న గొప్పతనం కావచ్చు లేకపోతే మా శివయ్య లీల కావచ్చు। మా దగ్గర మాత్రం సక్సెస్ఫుల్ గా ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు క్రాప్ వస్తదండి రుద్రాక్షలు। మాకు శివరాత్రి ముందు వస్తుంది ఒక క్రాప్, మా దగ్గర వచ్చిన రుద్రాక్షలన్నీ కూడా నేను మా దగ్గర ఉన్న శివాలయంకు పంపిస్తాను। ఆ రోజు రుద్రాభిషేకం అవుతది, ఈ రుద్రాక్షల తోటే ఆ శివుడికి అభిషేకం జరిపించడం మా దగ్గర నుంచి వెళ్ళడం అనేది నిజంగా మా అదృష్టం। ఈ వెళ్తాయి, ఈ వెళ్ళిన రుద్రాక్షల్ని కూడా ప్రతి ఒక్క ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి। మేము ఎప్పుడు ఇది అమ్మలేదు, ఈ రుద్రాక్షల్ని మేము ఎప్పుడు కూడా అమ్మలేదు, అందరికీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం। ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రుద్రాక్ష చెట్టు, ఇది రుద్రాక్ష ఆకు। చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, రుద్రాక్ష నేపాల్లోనే వస్తుంది, రుద్రాక్ష ఉత్తరాఖండ్లోనే వస్తుంది, లేకపోతే మన దగ్గర రాదు అని। ఎక్కడైనా వస్తుందండి, కాకపోతే స్థాన మహిమ మన గొప్పతనం కూడా ఉంటదండి। మనం ఎంత సెన్సిటివ్ గా చూసుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా చూసుకుంటున్నాము, ఈ ఆధ్యాత్మిక బలం కూడా ముఖ్యం అనేది నా ఉద్దేశం। అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ రుద్రాక్షలు అనేవి కాస్తాయి, దాన్ని జాగర్తగా కొంచెం భద్రంగా శుభ్రతగా చూసుకోవాలి। ఇక్కడ చూడండి, ఇది దీనికి ఉన్న ఎన్ని ముఖాలు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, ఇది 5 ముఖాల రుద్రాక్ష, ఇది పంచముఖ రుద్రాక్ష। ఇక్కడ ఉంది చూడండి, ఇంకొకటి ఉంది చూడండి, ఈ దీనికి ఎన్ని ఉన్నాయి, దీనికి 1, 2, 3, 4 ముఖాలు ఉన్నాయి దీనికి। ఇప్పుడు ఒకటే చెట్టుకి 5 ముఖాలు ఉన్నాయి, 4 ముఖాలు ఉన్నాయి। చాలా మందికి అపోహ ఏందంటే పంచముఖ రుద్రాక్ష కాసే చెట్టు వేరే ఉంటుంది, 4 ముఖాలు కాసేది వేరే ఉంటుంది, ఏకముఖిది వేరే ఉంటుంది, అట్లా ఏముండదండి। అది ఎన్ని ముఖాలు వస్తుంది అనేది మనం అక్కడ టైంని బట్టి, ఇక్కడ మనకు ఏర్పడే ఈ గీతలు ఈ లైన్స్ తోటి అది పంచముఖ, ఏకముఖ, షణ్ముఖ, అష్టముఖ ఎన్ని ముఖాలు అనేది ఉంటాయి। కొన్ని చెట్లు ఉంటాయి మాక్సిమం పంచముఖే వస్తాయి, ఇంకా కొంచెం లా అవుతుంది, లా అయిన తర్వాత దీని మీదనే కలర్ మారిపోతుంది, ఈ చెట్టు మీదనే కలర్ మారిపోయిన తర్వాత మనము వీటిని మన పాలల్లో అభిషేకం చేసుకొని వీటిని నువ్వుల నూనెలో వేస్తారండి। యాక్చువల్ నువ్వుల నూనెలో ఒక 2 రోజులు దీన్ని నానబెడతారు, నానబెట్టిన తర్వాత ఆ పైన పొట్టు అదంతా కాయ గట్టిపడుతుంది, గట్టిపట్టిన తర్వాత తీసిన తర్వాత ఆరబెట్టి ఆరిన తర్వాత ఇలా వీటికి హోల్స్ చేసి మాల వేస్తారు ఈ విధంగా। ఇది రుద్రాక్ష। రుద్రాక్ష యొక్క గొప్పతనం ఏందంటే అండి, మన శరీరంలో ఉన్నటువంటి పాజిటివిటీని పెంచుతుంది, నెగటివిటీని తగ్గిస్తుంది। మన బాడీలో బీపీ ఉంటుందండి, ప్రతి ఒక్కళ్ళకు బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది, ఆ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది। బీపీ నార్మల్లో ఉంది, బీపీ హైలో ఉంది అంటారు కదా, బీపీ హైలో ఉన్నవాళ్ళు ఈ రుద్రాక్షను ధరిస్తే బీపీ అనేది నార్మల్గా ఉంటుంది, మనిషి చాలా శాంతంగా ఉంటాడు, ఆ శివయ్య అనుగ్రహం ఉంటుంది, రుద్రాక్ష చేసే గొప్పతనం అది, శివయ్య అనుగ్రహం వస్తుంది। ఎందుకు శివయ్య అనుగ్రహం అంటే ప్రకృతి, ప్రకృతి అంటేనే శివుడు, శివుడు అంటేనే ప్రకృతి, ప్రతి చెట్టులో శివుడు ఉంటాడు, ప్రతి చెట్టు కూడా మనం మాట్లాడితే ప్రతి మొక్క కూడా మనతో మాట్లాడుతుంది, మనం పిలుస్తూ ఉంటే పలుకుతూ ఉంటుంది, మనం ప్రతిరోజు చిన్నగా ఉన్నప్పటి నుంచి అది ప్రాక్టీస్ చేయండి చెట్టుతోటి, ప్రతి చెట్టు కూడా మాట్లాడుతుంది। ఇట్లా ఈ రుద్రాక్ష గొప్పతనం ఇది, రుద్రాక్ష వేసుకుంటే వచ్చే కలిగే లాభం ఇది। ఒక్కసారి కాస్తాయి అండి, ఒక చెట్టుకు 500 రావచ్చు, ఒక్కొక్కసారి 1000 కూడా రావచ్చు, ఒక్కోసారి 200 వస్తాయి, అది డిపెండింగ్ అపాన్ ఆ సీజన్, అంటే వాతావరణం అనుకూలంగా ఉండి, అంటే ఎక్కువ మంచు పడితే పూత అనేది రాలిపోతుందండి, స్టార్టింగ్లో విపరీతంగా వస్తుంది పూత, ఆ పూత చూస్తే ఒక 5000 నుంచి 10000 కాయలు కూడా కాస్తాయేమో అన్నంత పూత వస్తుంది, కాకపోతే గాలి చలి ఇట్లాంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఆ పూత రాలిపోయి మిగిలింది మీకు రుద్రాక్షలు వస్తాయి। ఇటు కూడా మనకి ఇక్కడ మొత్తం క్రాప్ ఉంది, ఏదో ఒక్క దగ్గర చూస్తే అదొక అబద్ధం అనుకోవచ్చు, అసలు రుద్రాక్ష చెట్టు కాస్తుందా అనేది ఒక పెద్ద డౌట్ కదా చాలామంది, ఆ డౌట్ క్లియర్ అవుతుంది। దీనికి ఎక్కువ ఇప్పుడు పంచముఖనే ఉన్నాయండి, ఒక దగ్గర నాకు 4 ముఖాలు కనపడ్డది, ఇప్పుడు ఎక్కువ అయితే నేను పంచముఖనే చూసినాను, ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి,
ఈ విధంగా రుద్రాక్షలు అనేవి కాస్తాయి దీనికి చూడండి ఇక్కడ పంచముఖి వచ్చింది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ముఖాలు వచ్చాయి ఈసారి ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా చూడటం మా చెట్టుకు ఇక్కడ ఐదు ముఖాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కూడా ముఖాలు వచ్చాయి చూడండి ఇది పది ముఖాలు వచ్చేసినాయి దీని మొత్తం ఇక్కడ ఐదు ముఖాలు వచ్చినాయి ఇక్కడ ఐదు ముఖాలు వచ్చినాయి ఇది కూడా గొప్పగా ఈసారి అట్లా రావడం జరిగింది రుద్రాక్ష మాల వేసుకోవడం కంటే అండి దానికి ఏజ్ లిమిట్ ఏం లేదండి ఈ ఏజ్ వాళ్ళు ఆ ఏజ్ వాళ్ళు అనేది ఏం లేదు మనం ఆధ్యాత్మికంగా ఉన్నాము మనకు ఆధ్యాత్మికంగా ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చండి దీనికి ఒక నియమం అనేది ఏంటంటే అండి చాలామంది ఏమేమో నియమాలు పెట్టుకుంటారు కానీ నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకున్న మా గురుగారి ద్వారా ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే దీనికి నియమం ఏంది అంటే ఇప్పుడు నువ్వు బాత్రూంకి వెళ్తున్నావు అప్పుడు తీసేయండి లేకపోతే రాత్రిపూట పడుకుంటున్నావు తీసేయండి లేకపోతే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫ్యామిలీ ప్రొసీడింగ్స్ ఉంటాయి అప్పుడు అట్లాంటి టైంలో వాళ్ళు కలిసే టైంలో తీసేయాలి అట్లాంటి టైంలో ఉండకూడదు మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ చేసి వేసుకోండి పొద్దున్నే స్నానం చేసిన తర్వాత వేసుకోండి మాలను మంచిగా కడుక్కోండి మంచి దేవుడి దగ్గర పెట్టండి పాజిటివ్గా ఎనర్జీ తీసుకోండి మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తే అది కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అప్పుడు ఏంటంటే అట్లాంటి టైంలో వేసుకోవద్దు ఎందుకంటే ఆ నెగటివిటీ అనేది ఆ రుద్రాక్ష తీసుకుంటుంది మళ్ళీ అదే నెగిటివిటీ మనకు వస్తుంది అనే ఒక ఉద్దేశంతో కొన్ని పర్టికులర్గా చెప్పినారు ఈ టైంలో తీసేయండి ఈ టైంలో తీసేయండి రిమైనింగ్ టైంలో వేసుకోండి ఇప్పుడు ఏమీ లేదు సింగిల్గా ఉన్నారు వాళ్ళకు బ్యాచిలర్ జీవితం గడుపుతున్నారు ఎటువంటి ప్రపంచంతో సంబంధం లేకోకుండా కొంతమంది ఆధ్యాత్మికంగా ఉంటారు వాళ్ళు 24 గంటలు వేసుకోవచ్చు ఇప్పుడు నేనున్న నా మెడలో ఆల్మోస్ట్ ఆల్ ఒక రోజులో 24 గంటల్లో సుమారుగా పండుకునే 6 గంటలు తప్ప మిగతా టైం మొత్తం ఉంటుంది నా దగ్గర మనం ఏదైతే రుద్రాక్షతోటి జపం చేస్తామో మనం చేసేటువంటి జపము ఆ శక్తి మనం తిప్పేటప్పుడు ఆ రుద్రాక్షకు వస్తుంది ఆ గీతలు మనకున్నటువంటి నాడుల్ని అవి మనకు యాక్టివేషన్ చేస్తాయి ఇప్పుడు ఏదైనా మనం జపం చేస్తే రుద్రాక్షతోటి చేయాలి అంటారు జపమాల రుద్రాక్షతోటి చేయాలి అంటారు ఎందుకు దానికి ఉండేటువంటి గీతలు ఇప్పుడు మనకి ఈ రుద్రాక్షలో ఉండేటువంటి గీతలు ఏవైతే ఈ కలుపుదలం ఉందో ఈ తిప్పేటప్పుడు మనకు ప్రతి వేందరికీ ప్రతి ఒక్కళ్ళకు ఈ వేలల్లో నాడులు ఉంటాయి ఈ నాడు యాక్టివేట్ అవుతుంది ఇక్కడ తిప్పేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది ఆ ఫీలింగ్ దీంతో మన మైండ్లో ఆ పార్ట్ యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయ్యేటప్పుడు మనలో ఆలోచన విధానం అనేది మంచికి వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ అదే సంకేతం నీ మైండ్ నుంచి నీ శరీరంకి ఇస్తుంది మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకు బాడీ మొత్తం అది సర్క్యులేట్ చేస్తుంది మెదడు ఆ మెదడుని యాక్టివ్ ఉండడం కోసం జపం ఆ జపంలో మనం చేసే ఏదైతే మంత్రం ఉంటుందో అది శక్తి ఓం నమ శివాయ అని చదువుతాం పంచాక్షరి మంత్రం ఆ పంచాక్షరి మంత్రంతో ఏమవుతుంది మన బాడీలో పాజిటివిటీ పెరుగుతుంది ఆ మనం ఏదైతే జపం చేసి మాల తిప్తూ ఉంటామో మన బాడీలో ఆ నర్వ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి ఆ శక్తి అనేది మన మాలకు వస్తుంది జపం అంతా అయిన తర్వాత ఆ మాల మనం మెల్లో వేసుకుంటే మనకు దినమంతా పాజిటివిటీ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినాను కదండి ఇప్పుడు ఆ దానికి ఉన్నటువంటి గొప్పతనం దానికున్న గొప్పతనంతో ఉన్నప్పుడు ఏమవుతుంది దానిలో ఉన్న గొప్పతనం అంటే దాని మీద నుంచి వీచే గాలిలో కూడా ఆ గొప్పతనం వస్తుంది గాలిలో గొప్పతనం ఉంటుంది ఆ చెట్టుకున్నటువంటి వాల్యూస్ కొన్ని మెడిసినల్ వాల్యూస్ ప్లాంట్ల నుంచి వచ్చేటువంటి గాలి కూడా మనకు శక్తినిస్తుంది అట్లా రావి చెట్టు తీసుకుంటారు రావి చెట్టు నుంచి వచ్చే గాలి అది ఇచ్చే మనకు మెడిసినల్ వాల్యూస్ ఆధ్యాత్మికంగా చూస్తాం రావి చెట్టుని అందుకని అట్లనే రుద్రాక్ష చెట్టుకు కూడా ఆధ్యాత్మికత ఆ విలువ ఇస్తాం ఉండడం అనేది అది చాలా అదృష్టం అండి అది అందరికీ సాధ్యం కాదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది రుద్రాక్ష చెట్టు కింద ఉండాలి ఇప్పుడు నేను మా దగ్గర ఉంది మాకు ఎప్పుడన్నా నీకు ఇక్కడ మంచం ఉంది ఎప్పుడన్నా ఉంది అంటే నిద్ర వచ్చిందన్నా కానీ మేము వచ్చి రుద్రాక్ష చెట్టు కిందనే వండుకుంటాం ఆ గాలి ఆ వాతావరణం దాని నీడ అన్నీ పవిత్రమే